కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం మ్యాచ్లో ఆర్సీబీ రెండు వందల ఐదు పరుగుల టార్గెట్ను బోర్డు భాగంచింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మ్యాక్స్వెల్ నలభై తొమ్మిది బంతుల్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బై ఐదు పరుగులతో అదిరిపో ఇన్నింగ్స్తో అలరించగా ఆపై ఐదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన ఏపీ డవిలియర్స్ ముప్పై నాలుగు బంతుల్లోనే తొమ్మిది ఫోర్ మూడు సిక్సర్లతో డెబ్బై ఆరు పరుగులు వర్ధాంస్కర ఇన్నింగ్స్ ఆడాడు కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడి స్కోర్ బోర్డును రెండు వందల పరుగులు దాటించాడు ఇందుకు కారణం కేకేఆర్ ఎన్ మోర్గన్ చేసిన తప్పిదమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ వేలెత్తి చూపాడు ప్రధానంగా కోహ్లీ ఐదు పరుగులను రజిత్ను ఒక్క పరుగులతో రెండో ఓవర్లోనే అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తి సరిగ్గా వినియోగించుకోవటమేనని గంభీర్ ధ్వజమెత్తాడు ఐపీఎల్ బ్రాండ్ కాస్ట్ స్టార్ స్పోర్ట్స్ తో గంభీర్ మాట్లాడుతూ మోర్గన్పై పై చిందులు తొక్కాడు నీ కెప్టెన్సీ నువ్వు నీలాంటి కెప్టెన్ నా జీవితంలో చూడలేదు ఒక బౌలర్ ఎవరైనా అతను వేసిన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు సాధిస్తే ఏం చేస్తాం అతన్నే కొనసాగిస్తాం అలా కోహ్లీ పాటిదారులను అవుట్ చేసిన వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి షకబుల్లాస్ని ఎందుకు తీసుకొచ్చావు ఒక ఓవర్లో రెండు వికెట్లు తీసిన బౌలర్ను కాదని అతని స్పెషల్నే మార్చేశావు వరుణ్తో రెండో ఓవర్ వేయించి నాలుగో ఓవర్లు షకబుల్లాస్ చేతికి వేయించావు నీలాంటి కెప్టెన్ నేను ఎక్కడా చూడలేదు నా జీవితంలో ఈ తరహా కెప్టెన్ ఎరుగను చాలా విచిత్రమైన కెప్టెన్సీనిది ఆపై వెంటనే వరుణ్ చేతికి బంతి ఇచ్చి ఉంటే మ్యాక్స్వెల్ను వికెట్ తీసే అవకాశం ఉండేది అప్పుడు మ్యాచ్ కేకేఆర్ అయిపోయి ఉండేది అని తీవ్రంగా విమర్శించాడు ఈ మ్యాచ్లో తొలి ఓవర్ హరభజన్ సింగ్ వేయగా రెండో ఓవర్ వరుణ్ వేశాడు ఇక మూడో ఓవర్ షెక్బుల్ హాసన్ వేయించిన మోర్గన్ మళ్ళీ ఎనిమిదో ఓవర్ వరకు వరుణ్కి ఇవ్వలేదు ఈ విషయాన్ని గంభీర్ తీవ్రంగా తప్పుపడుతున్నాడు